మహా టీవీ వారు మహా న్యూస్ వారు పెట్టిన ఈ కార్యక్రమం చాలా కంటెక్చువల్ గా చాలా అవసరమైంది. వారికి అభినందనలు తెలియజేస్తూ రాజకీయ పార్టీలకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి నాకు చిన్న విజ్ఞప్తి, దయచేసి మీరు తమిళనాడు స్టేట్లో పోయి ట్రైనింగ్ పొందిరండి. వాళ్ళు రాజకీయ పార్టీలు అక్కడ ఎన్ని విషయాల్లో కొట్లాడుకున్నా రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం, ఇప్పుడే చెప్పారు జల్లికట్టు విషయం కానీ ఇంకోటి కానీ, అందరూ సమిష్టిగా పార్లమెంట్లో పోరాటం చేశారు, అందరూ ఒక వాయిస్ ఇచ్చారు. అది ఎప్పుడు మన రాష్ట్రంలో వస్తుందో ఇప్పటికే ఒకసారి నష్టపోయినాం, అది గుర్తుపెట్టుకోండి. మహా ఆంధ్రప్రదేశ్ను మనం కోల్పోయి రెసిడ్యూరీ ఆంధ్ర స్టేట్గా మనం వెళ్ళిపోయాం. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ ప్రజా సంఘాల అందరి తరపున మీకు మనవి చేస్తా ఉన్నా. ఇట్స్ ఎ లైవ్లీ డిబేట్, అవసరమైనటువంటి డిబేట్. రాష్ట్రానికి ఏమొచ్చింది ఈ 4 సంవత్సరాల్లో? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు కానీ, రాయితీలు కానీ, పరిశ్రమలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ వచ్చినాయన్న విషయం పైన మనం చర్చించి దానిపైన మనం ఏదైనా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి చేసే విధంగా మన యొక్క డిస్కషన్ ఉండాలి. కానీ నీది గొప్ప నాది గొప్ప నాది దిబ్బ నీది గొప్ప అనుకుంటా మీరు ఒకరినొకరు ఇక్కడ మీరు దుమ్మెత్తి పోసుకుంటుంటే మరి బయట వీక్షించే ప్రేక్షకులు కూడా నవ్వుకుంటారని చెప్పి మాత్రం నేను మనవి చేస్తా ఉన్నా. మీరు ఒక్కటి గుర్తించండి, చాలా కీలక దశలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా, రావాల్సినటువంటి మనకు పరిశ్రమలు రాకుండా, రావాల్సినటువంటి ప్రత్యేక హోదా రాకుండా, ఇచ్చినటువంటి ప్యాకేజీకి చట్టబద్ధత లేకుండా, దానికి సరైనటువంటి నిధులు ఇవ్వకుండా, అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో మరి ముందుకు చేసినటువంటి తప్పు మాదిరే అభివృద్ధిని అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రం సమతుల్యంగా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పాలనా యంత్రాంగాలు కానీ, వ్యవస్థలు కానీ సక్రమంగా అన్ని జిల్లాల్లో వికేంద్రీకరణ జరిగితే ఉన్నటువంటి 11 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి జరిగే విధంగా అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీ అధిష్టాన వర్గాలకు తెలియజేయండి, ప్రజల యొక్క ఆవేశం, ప్రజల యొక్క ఆక్రోశం, ప్రజల ఆవేదన అది తెలుపండి. కానీ ఈరోజు బడ్జెట్లో మనకి ఎందుకు రాలేదు? మనం మాటలు చెప్తే కాదు, బడ్జెట్లో స్టాచ్యుటరీగా దాంట్లో ఉంటే తప్ప నీకు ఫండ్స్ రేపొద్దున రిలీజ్ కావు. మరి 4 సంవత్సరాలు వేచి వేచి వేశారనేటువంటి ప్రజానీకం ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు న్యాయవాదులు రోడ్డు మీదకి వచ్చారు, ప్రజా సంఘాల వారు రోడ్డు మీదకి వచ్చారు, రాయలసీమ ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చింది. మా రాయలసీమ ఈరోజు వెనుకబడిందని చెప్పి రాయలసీమకు వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీరు ఆంధ్రకు తీసుకుపోతున్నారని చెప్పి ప్రజలు ఆవేదన చెందుతా ఉన్నారు. న్యాయవాదులం 25 రోజులుగా మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ రాయలసీమలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము విధులను బహిష్కరించి న్యాయ వ్యవస్థను స్తంభింపజేసి మీ అందరి సహకారంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఈ వేదిక పైన, మహానీసు వేదిక పైన నేను రాజకీయ పార్టీలను ఒకటి స్పష్టంగా మీరు ప్రకటన చేయాలా. ఈ యొక్క హైకోర్టు విషయంలో మీ విధానం ఏంది? హైకోర్టు విషయంలో మీ యొక్క పాలసీ ఏంది? మీరు రాజకీయ పార్టీల అధిష్టానాలకు మీరేం చెప్పబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే పాలనా వ్యవస్థలో ముఖ్య భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ రాయలసీమలో స్థాపించాల్సిందే. విభజన చట్టంలో ఉంది, విభజన చట్టంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపి ఈ రోజు రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న చోట ఈ మరి హైకోర్టు ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి మీరు అన్ని వివరాలు మానేసి, ఈ వివాదాలు మానేసి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి కోసం బడ్జెట్ లో అలగేషన్ కోసం ఫైట్ చేయాల్సిందని విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.